अम्मा हाय फ्रेंड्स, गुड आफ्टरनून, वेलकम बैक टू मै चैनल। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను। ఈ రోజు ఈ వీడియోలో నా థర్స్డే ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను। వ్లాగే డ్రైవింగ్ తో స్టార్ట్ చేసాం ఏంటా అనుకుంటారా? ఇప్పుడు మేము యశోకి డ్రెస్సెస్ తీసుకురావడానికి మాక్స్ షోరూమ్ కు వెళ్తున్నామండి। ఇప్పుడు సడన్ గా డ్రెస్సెస్ ఎందుకు అని అనుకుంటారా? యశోకు బర్త్డే అండి ఈ మంత్ 6th నా, కాబట్టి వాడికి డ్రెస్సెస్ తీసుకురావడానికి వెళ్తున్నాము। एव्री इयर యశు बर्थडे की मैं షిరిడిలోనే ఉంటామండి। లాస్ట్ 12 ఇయర్స్ నుంచి ప్రతి బర్త్డే की మేము షిరిడికి వెళ్తూ ఉండేవాళ్ళం। కాకపోతే ఈ ఇయర్ వెళ్ళడానికి కూడా లేదు కదా, కాబట్టి ఇంకా ఈ ఇయర్ మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము। ఫస్ట్ టైం వాడి బర్త్డే ని మేము షిరిడిలో కాకుండా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మాకైతే చాలా బాధగా ఉంది। అంటే మేము ఎవ్రీ ఇయర్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాం యశు బర్త్డే కోసం, ఆ టైంకి మేము షిరిడికి వెళ్తాం కదా, కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాం। కాకపోతే ఈసారి సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయి కదా, మనం షిరిడి దాకా కూడా వెళ్ళలేము, కాబట్టి ఇంకా మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము। ఎవ్రీ ఇయర్ కూడా జూలై 3rd or 4th ఈవినింగ్ ట్రైన్కి మేము షిరిడికి బయలుదేరుతాము। చాలా హడావిడి హడావిడిగా ఉండేవాళ్ళం ఈ టైంలో అయితే, అంటే ప్యాకింగ్ అని చెప్పి అన్నిటికీ కూడా కొంచెం హడావిడి హడావిడిగా ఉండేవాళ్ళము। అంతేకాకుండా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, కానీ ఈ ఇయర్ మొత్తం కూడా ఇది అయిపోయింది। ఇంకా ఏం చేయలేం కదండి, మన చేతుల్లో ఏమీ లేదు కదా, మేము అదే అనుకుంటున్నాము। మొత్తం అంతా కూడా నార్మల్ అయిపోయిన తర్వాత ఒకసారి షిరిడికి వెళ్ళేసి బాబా దర్శనం చేసుకొని వద్దాము అని ఇప్పుడైతే మేము గోపాలన్ మాల్కి అయితే వచ్చేసాము। మేము మాల్కి వచ్చేసామండి। లాక్డౌన్ తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను రావడం, అంటే 4 months అయింటుంది ఈ మాల్కి వచ్చి। అసలు ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది, ఇప్పుడు అస్సలు వెహికల్స్ అనేవి అసలు ఎవరు కూడా లేరు జనాలు। నార్మల్గా అయితే మేము కూడా వచ్చి ఉండేవాళ్ళం కాదు, కాకపోతే యశు బర్త్డే కదా, కాబట్టి వాడికి వచ్చి మేము ఎక్కువ ఇక్కడే తీస్తాం। పిల్లలకంటే మేము బట్టలు మ్యాక్స్లోనే తీస్తాము, మ్యాక్స్లో అయితే కరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్ సైజ్ అనేది దొరుకుతుంది, అంటే క్వాలిటీ కూడా బాగుంటుంది కదా అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము। లోపల అంతా చెక్ చేసి టెంపరేచర్ కానీ అన్నీ కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు, అన్నీ మన డీటెయిల్స్ అన్నీ తీసుకునే పంపిస్తున్నారు। ఇంకా మేము లిఫ్ట్ కూడా ఏమి ఎక్కలేదు, స్టేర్ కేస్లోనే వెళ్తున్నాము, అదే సేఫ్ కదా లిఫ్ట్ కంటే అని చెప్పి। చూసారు కదా ఇంత ఖాళీగా ఉందో, ఫస్ట్ టైం అండి మేము ఇలా చూడడం మాల్లో, ఇంత ఖాళీగా ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం, ఎవ్వరూ లేరు అస్సలు। షాప్స్ కూడా అన్నీ ఓపెన్లో లేవండి, ఏవో కొన్ని షాప్స్ ఉన్నాయి। మామూలుగా అయితే నాకు విండో షాపింగ్ అంటే చాలా ఇష్టం, నేను కొన్నా కొనకపోయినా కూడా అన్నీ చూసేసి వస్తాను। ఈసారి అయితే అలా ఏమీ చేయను, అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు నేను, డైరెక్ట్ మ్యాక్స్కి వెళ్ళిపోయి పిల్లలకి బట్టలు తీసేసుకొని ఇంకా వచ్చేస్తామంతే। మ్యాక్స్కి అయితే వచ్చేస్తాము, మాకు అది డౌట్ అసలు షాప్ ఓపెన్ ఉంటుందా లేదా అన్న డౌట్తోనే వచ్చాం, కాకపోతే ఓపెన్లోనే ఉంది। నేను ఎక్స్పెక్ట్ చేసినంత మంచి కలెక్షన్ అయితే ఏమీ లేదండి, ఇప్పుడు అక్కడ నార్మల్గానే ఉంది। ఇంకా యశుకి మేము వీడియో కాల్ చేసాము, చేసి అక్కడ ఉన్న డ్రెస్సెస్ మాకు నచ్చిన చూపించాము, చూపించి అందులో సెలెక్ట్ చేసుకోమన్నాము, ఇంకా వాడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు। నాకు మా హస్బెండ్ కరెక్ట్గా 20 minutes టైం ఇచ్చారండి, 20 minutes పిల్లలు బట్టలు సెలెక్ట్ చేసేసుకొని ఇంకా వచ్చేయాలి బయటికి అని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ నాకు నేను టాప్స్ ఏమైనా చూస్తానేమో, డ్రెస్సెస్ చూస్తానని చెప్పి తనకి భయం, అంటే నాకు విండో షాపింగ్ చేయడం అలవాటు, మళ్ళీ ఇప్పుడు పరిస్థితులు అంత బాగోలేదు కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి తను నాకు 20 minutes టైం ఇచ్చారు। ఇంకా ఫాస్ట్గా యశు సెలెక్ట్ చేసుకునివే తీసేసుకున్నాము, మీకు అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూడండి, ఆ షర్ట్ కూడా తీసుకున్నాము, వాడికి ఆ కలర్ నచ్చింది। ఇంకా నాకైతే వాడికి షర్ట్ టైప్లో దిద్దామని, వాడికి ఎక్కువ టీషర్ట్స్ ఉన్నాయి, షర్ట్స్ చాలా తక్కువ, కాకపోతే వాడు షర్ట్ టైప్ లాంటిది తీసుకున్నాడు, అది కూడా బాగుంది చూసారా, అది అక్కడ నేను పట్టుకొని ఉన్నాను చూసారా గ్రీన్ కలర్, అదే వాడు సెలెక్ట్ చేసుకున్నాడు, అది మేము తీసుకున్నాము। అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా తీసుకున్నాము, కోట్ టైప్లో తీసుకున్నాము, స్లీవ్లెస్ది, ఇది మేము ఏది తీసుకున్నా కూడా ఇద్దరికి కలిపి తీసుకుంటామండి, అంటే యశు బర్త్డేకి యశుతో పాటు శ్రేయకి తీసుకుంటాము, అలాగే శ్రేయ బర్త్డేకి శ్రేయతో పాటు యశుకి తీసుకుంటాము, గిఫ్ట్లు కూడా సేమ్ అంతేనండి, ఇద్దరికి కలిపే తీసుకుంటాము। యశుదైతే షాపింగ్ అయిపోయింది, ఇప్పుడు శ్రేయకి చూస్తున్నాము, కానీ శ్రేయకి అయితే వాడి సైజులో అంత మంచి కలెక్షన్ అయితే ఏమీ లేదండి, ఇదంతా కూడా మేము ఇంతకుముందు చూసిన కలెక్షనే, కాబట్టి నాకైతే అక్కడ ఉన్న ఏమీ నచ్చలేదు। ఇప్పుడు ఒక నైట్ ర్యాక్ అయితే తీసుకుందాంలే ఫుల్ సెట్ అని చెప్పేసి ఇంకా నైట్ ర్యాక్ కోసం చూస్తున్నాము, అందులో కూడా ఏమీ లేవు, అంత మంచిగా అయితే నాకేం నచ్చలేదు, ఉన్న దాంట్లో మంచిది ఒకటి సెలెక్ట్ చేసుకొని కలర్ అది ఒకటైతే తీసుకున్నాము।
కరెక్ట్గా 20 మినిట్స్లో షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ టైం 20 మినిట్స్లో షాపింగ్ ఫినిష్ చేయడం అండి. నార్మల్గా మాల్కి వచ్చామంటే అక్కడ ఉన్న షాప్లో మ్యాక్సిమం అన్ని షాపులు అయితే నేను చూసేస్తాను. అక్కడ ఏమేమి వచ్చాయి, కొత్త కలెక్షన్ ఏమి వచ్చింది అనేది మొత్తం అన్నీ చూస్తాను. నాకు నచ్చితే ఏదన్నా తీసుకుంటాను. కానీ ఫస్ట్ టైం అసలు ఈరోజు ఎక్కడికి పోలేదు, డైరెక్ట్ మ్యాక్స్కి వెళ్ళిపోయాము. పిల్లలది 20 మినిట్స్ టైం పెట్టుకున్నాము, 20 మినిట్స్లో అన్నీ ఫినిష్ చేసుకొని ఇంటికి కూడా వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అయిపోయానండి. రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నా పనులు స్టార్ట్ అయిపోతాయి కదా. ఈరోజు గురువారం, అది ఈవినింగ్ నాకు కొంచెం పని ఎక్కువే ఉంటుంది. మిగతా డేస్లో అయితే ఈవినింగ్ అంత ఎక్కువ పని అయితే ఉండదండి, కాకపోతే గురువారం అయితే కొంచెం పని ఉంటుంది. ఎందుకంటే ఇల్లు ఊట్ చేసేసుకొని, ఇంకా గడపంతా క్లీన్ చేసేసుకొని, ఇంకా గడపను పూజించుకోవాలి, ఇంకా దేవుడి గదిలో పూజ సామాన్లు క్లీన్ చేసుకోవాలి, ఇంకా రాగి చెంబు ఈరోజు వాటర్ చేయించేయాలి, ఇవన్నీ పనులు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా డిన్నర్ కోసం థింక్ చేయాలి, ఏం చేయాలని. కాబట్టి కొంచెం పనులు అయితే ఉంటాయి. ఇప్పుడు నేను మసాలా టీ చేస్తున్నాను. ఈ మసాలా టీ కోసం నేను ఒక 2 ఇలాచీ తీసుకున్నాను. ఈ 2 ఇలాచీలని బాగా క్రష్ చేసుకున్నాను. అలాగే స్టవ్ పై నేను టీ పాట్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకున్నాను. వాటర్ నుంచి మనం బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాతనే మనం ఇలాచీ వేయాలి. ఇలాచీ వేసిన తర్వాత కొంచెంసేపు బాగా బాయిల్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మొత్తం కూడా వాటర్కి పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను టీ పౌడర్ వేసుకున్నాను. టీ పౌడర్ వేసుకున్న తర్వాత అది బాగా మరగాలి. ఎంత ఎక్కువ మరిగితే మనకి టీ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను మిల్క్ వేసుకున్నాను. మిల్క్ మరిగే లోపలికి నేను అల్లాన్ని కూడా దంచుకుంటాను. మిల్క్ అంతా మొత్తం కూడా బాగా మరిగిన తర్వాత మనం అల్లం వేస్తే మనకి ఇంకా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. కాబట్టి నేనైతే ఇలానే చేస్తాను. చూడండి, మొత్తం బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను క్రష్ చేసుకున్న ఈ జింజర్ వేసేసుకున్నాను. మళ్ళీ మనకి ఒక 2-3 టైమ్స్ ఇలా పొంగొచ్చిన తర్వాత మనం షుగర్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే లాస్ట్న షుగర్ వేసుకుంటేనే టీ అనేది బాగుంటుంది. అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా, నేనైతే ఇలానే చేస్తానండి. నేను ఎలా చేస్తానో అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ 1-2 సార్లు పొంగొచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నాకు టీ పెట్టేదంటే 10 నిమిషాలైనా పడుతుంది. అప్పుడే నాకు అంటే అంత స్ట్రాంగ్గా వస్తుంది. అలా తాగితేనే నాకు టీ తాగినట్లు అనిపిస్తుంది. కాబట్టి కొంచెం లేటే నాది టీ పెట్టేది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మసాలా టీ అయితే రెడీ అయిపోయింది. అసలు స్మెల్లే ఎంత బాగుందో, అంటే ఇలాచీ ఫ్లేవర్ తెలుస్తూ ఉంది స్మెల్ అది. అలాగే జింజర్ మొత్తం కూడా అసలు చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇప్పుడు మాకు ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి ఈ క్లైమేట్కి అయితే ఈ జింజర్ టీ చాలా బాగుంటుంది. మేము ఇలానే ఎంజాయ్ చేస్తున్నాము జింజర్ టీతో. అలాగే ఈరోజు స్నాక్స్ కూడా ఏం చేయలేదు, బయటకు వెళ్ళాం కదా. కొంచెం నాకు అంటే చేసేంత ఓపిక కూడా లేదు స్నాక్స్, కాబట్టి ఇంట్లో బిస్కెట్స్ ఉన్నాయి. నేను ఇంకా బిస్కెట్స్ సర్వ్ చేసేసుకున్నాను. చాలా సింపుల్గా ఈవినింగ్ టీ అయితే అయిపోయింది. కాకపోతే టీ అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. నేను టీ మొత్తం రెడీ చేసే లోపలికి మా హస్బెండ్ ఇంకా క్లినిక్ కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడు టైం వచ్చి 5:15 అయింది. చూడండి, బయట వర్షం వచ్చేస్తుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది, అసలు చాలా చల్లగా ఉంది. ఈ క్లైమేట్లో అయితే మిరపకాయ బజ్జీ కానీ లేకపోతే పకోడా ఇవన్నీ బాగుంటాయి కదా తినడానికి. కాకపోతే నాకైతే అంత ఓపిక లేదు కాబట్టి ఓన్లీ మసాలా టీతోనే సరిపెట్టేసుకున్నాను నేను ఈరోజైతే. మాకైతే మాకు ఇక్కడ రెగ్యులర్గా రోజైతే వర్షం పడుతుంది. ఈవినింగ్ అయితే చాలా వర్షం వస్తుంది. ఇలాంటి క్లైమేట్లో మనకి చాలా లేజీగా అనిపిస్తుంది కదా, నాకు కూడా చాలా లేజీగా అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, ఇంకా ఫాస్ట్గా అన్ని పనులు ఫినిష్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే టీ తాగేద్దాం. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇలా టీలో బిస్కెట్ని డిప్ చేసుకుని తినడం. నాకైతే చాలా ఇష్టం. పిల్లలకి పాలు ఇచ్చేస్తానండి. ఇంకా పిల్లలు పాలు కూడా తాగేస్తారు, ఇంకా టీవీ చూస్తున్నారు. ఇంకా మేమైతే టీ తాగుతున్నాము. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ క్లినిక్కి బయలుదేరుతారు. ఇంకా నేను నా పనులు ఇంకా స్టార్ట్ చేస్తాను. పూజ సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నానండి. అంటే దీపపు కుందులు అలాగే ప్లేట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే రాగి చెంబును కూడా ఈరోజు క్లీన్ చేయాలి. ఇది మండే ఈవినింగ్, అలాగే థర్స్డే ఈవినింగ్, ఈ 2 డేస్ కూడా మనం వాటర్ చేంజ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా కూడా నేను మొక్కలకు పోసేసాను. మొక్కలకి పోసి ఇప్పుడు మళ్ళీ మొత్తం చెంబు రాగి చెంబును మొత్తం నీట్గా కడిగేసి మళ్ళీ పసుపు రాసి గంధంతో
స్వస్తిక్ వేసి కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. అలాగే వాటర్ వేసుకొని కాయిన్స్ వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్నాను. పచ్చకర్పూరం అలాగే ఒక పువ్వు వేసేసుకున్నాను. ఇంకా దీన్ని వచ్చి మనం మెయిన్ డోర్కి లోపల సైడ్కి రైట్ సైడ్ పెట్టుకోవాలి. కానీ చాలామంది కమెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేశారండి, మేము మీ వీడియో చూసి రాగి చెంబు పెట్టుకున్నాము, మాకు ఇంట్లో చాలా పాజిటివ్గా ఉంది అని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఇలా కమెంట్ చేసినందుకు. ఇవన్నీ కూడా చాలా సింపుల్ రెమెడీస్ అండి, కానీ మనకు ఇవి చేయటం వల్ల ఇంట్లో ఎంత పాజిటివ్గా ఉంటుందో. నేను పూజ రూమ్లోని పూలన్నీ కూడా తీసేసానండి, మార్నింగ్ పెట్టిన పూలు తీసేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా పెట్టేస్తాను. ఇంతకు ముందు అయితే మాకు ఇంటికి వచ్చే పూలు ఇచ్చి వెళ్ళేవాళ్ళు, లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇంకా రావట్లేదు. మేమే వీక్లీ వన్స్ తెచ్చుకుంటున్నాము, వీక్లీకి సరిపోయే పూలన్నీ తెచ్చుకొని ఇంకా ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కూడా పూజ గదిలో అన్ని పూలు పెట్టేస్తాను. మొత్తం పూలన్నీ పెట్టేశానండి, అలాగే దీపపు కుందులు కూడా పెట్టుకున్నాను. నాకు ట్రైపాడ్ పెట్టి అన్నీ చూపించాలని నాకు ఉంటుంది, కాకపోతే మాది పూజ రూమ్ వచ్చి కార్నర్లో ఉంటుందండి, కాబట్టి ట్రైపాడ్ పెట్టి షూట్ చేయడానికి అయితే కుదరదు. అందుకే చెప్పి నేను కెమెరా పట్టుకొని నేను షూట్ చేసిన తర్వాతనే మీకు చూపించాల్సి వస్తుంది. నా పూజ కూడా ఫినిష్ అయిపోయిందండి, చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా, నేను ఇప్పుడు బాబా జీవిత చరిత్ర బుక్ స్టార్ట్ చేశాను. అంటే 7 డేస్ లాగా కాదండి, ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా బాబా జీవిత చరిత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత గురు చరిత్ర కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నా పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఇంకా సెంటెడ్ క్యాండిల్ కూడా నేను వెలిగిస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 6:45 అయిపోయిందండి, ఇప్పుడు ఎలాగో 6:45 ఏనండి అయింది, కాబట్టి 7:15 దాకా రిలాక్స్ అవుతాను నేను. 7:15 తర్వాత నుంచి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. డిన్నర్లో అయితే నేను ఎక్కువగా టిఫిన్ ఐటమ్స్ ఎక్కువ చేస్తాను. ఈరోజు డిన్నర్లో నేను పొంగల్ అలాగే కొరియాండర్ కోకోనట్ చట్నీ చేస్తున్నానండి. బ్లెండర్లో నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. అంటే కారం మీరు ఎక్కువ కారం తినే పని అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే చింతపండుని నానబెట్టుకున్నది వేసుకున్నాను. ఈ చట్నీకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో మనం పల్లీల్ని కూడా రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు అండి, కాకపోతే ఈరోజు నేను చేస్తుంది చాలా సింపుల్ చట్నీ ఇది. 5 మినిట్స్లో మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీ వచ్చి మనకి ఇడ్లీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది, అలాగే ఉప్మా కూడా చాలా బాగుంటుంది. పొంగల్కైతే ఇంక చెప్పక్కర్లేదు. కొరియాండర్ కోకోనట్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను పొంగల్ చేస్తున్నానండి. నేను కుక్కర్లో కొంచెం ఘీ వేసుకున్నాను, ఈ ఘీ మొత్తం కూడా మెల్ట్ అవ్వాలి, అలాగే హీట్ కూడా అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు పెసరపప్పు వేసుకున్నాను. మనం సిమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పును బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకు ఇది ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పెసరపప్పు ఫ్రై అయిపోయింది. నేను ఆల్రెడీ 1 కప్ రైస్ని ముందే వాష్ చేసేసి నానబెట్టి పెట్టుకున్నాను 10 మినిట్స్. ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేసుకున్నాను. రైస్ని కూడా మనం 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్ రైస్ అలాగే 1 కప్ పెసరపప్పు వేసుకున్నాను. నేను ఇప్పుడు ఇందులో 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. 4 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూతను క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసి సిమ్లో మనం 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. నేను సిమ్లో పెట్టుకున్నానండి, 3 విజిల్స్ వచ్చేసాయి. నేను ఇంకా కుక్కర్ మూతని ఓపెన్ చేస్తున్నాను. చూడండి మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. మనం దీన్ని కొంచెం ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. పొంగల్ అంటే కొంచెం మనకి ఈ రకంగానే ఉంటుంది, అంటే మనకి పొడి పొడిగా అయితే ఏమీ ఉండదండి. నేను ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను, అందులో నేను 2 స్పూన్స్ ఘీ వేసుకున్నాను. ఈ రెసిపీ అయితే మనం ఘీతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఘీ మొత్తం మెల్ట్ అయిపోయింది, అలాగే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జీరా వేసుకున్నాను, అలాగే కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాను, జీడిపప్పు వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను,
ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ వేయటం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను మిరియాల పొడి వేసుకున్నాను. మిరియాల పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పుది ఉంది కదండి, అది మొత్తం కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ రెసిపీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలి అంటే మీరు కొంచెం మిల్క్ వేసుకోవచ్చు. మిల్క్ వేస్తే ఇంకా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. నాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలా అనిపించింది కాబట్టి నేను ఇంకా మిల్క్ ఏది కూడా యాడ్ చేయలేదు. ఒక 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కార పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈరోజు డిన్నర్లోకి నేను కార పొంగల్ చేశాను. అలాగే కార పొంగల్కి కాంబినేషన్గా నేను కొరియాండర్ కోకోనట్ చట్నీ చేశాను. అలాగే ఈ రెసిపీకి అయితే కర్డ్ చట్నీ చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడి అంటాం కదా, కర్డ్ చట్నీ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పెరుగు పచ్చడి కూడా చేశాను. ఇదేనండి ఈరోజు మా సింపుల్ డిన్నర్. ఈ కార పొంగల్ వచ్చి చాలా హెల్దీ రెసిపీ అండి. మనం పిల్లలకు కూడా మనం పెట్టచ్చు. అంటే కొంచెం మిరియాల పొడి తక్కువ వేసి మన చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు. ఇంకా మా హస్బెండ్ క్లినిక్ నుంచి వచ్చేసారు. తను రావడానికి ముందే కాల్ చేస్తారు. తను కాల్ అంటే ఒక 1/2 అవర్ ముందు కాల్ చేస్తారు. అప్పటి లోపలికి నేను డిన్నర్ ఇంకా స్టార్ట్ చేసేస్తాను. తను వచ్చే లోపలికి డిన్నర్ మొత్తం కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా తను వచ్చి ఫ్రెష్ అయిపోతారు. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి డిన్నర్ చేసేస్తాము. కానీ ఈరోజు చట్నీ కానీ ఈ కార పొంగల్ చాలా బాగా కుదిరాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నైట్ టైంలో కొంచెం బాగుంటుంది ఇలా. అంటే రెగ్యులర్గా మేము ఎక్కువ ఇడ్లీ దోశ ఇలా చేస్తూ ఉంటాను కదా, అప్పుడప్పుడు అంటే 10 డేస్కు ఒకసారి లేదా 15 డేస్కు ఒకసారి ఇలా నేను కార పొంగల్ చేస్తాను. కార పొంగల్లోనే ఇంకా డిఫరెంట్గా కూడా మనం చేసుకోవచ్చు. నేను ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే టీవీ చూస్తూ డిన్నర్ ఫినిష్ చేసేస్తాము. మా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇవి అన్నీ కూడా డిన్నర్కి యూస్ చేసినవి. ఇప్పుడు ఇవి అన్నీ కూడా తోమేసేయాలి. డే టైంలో అయితే అంట్లు ఎప్పటికప్పుడు తోమేసేసుకోవచ్చు. అంటే ఏది యూజ్ చేస్తే అది అప్పటికప్పుడు ఫాస్ట్గా తోమేసుకోవచ్చు. కానీ డిన్నర్ది అయితే నేను ఒకేసారి తోమేస్తానండి. అంటే డిన్నర్ ప్రిపేర్ చేసింది, అలాగే డిన్నర్ చేసిన తర్వాత ప్లేట్స్ స్పూన్స్ ఇట్లాంటివి అన్నీ కూడా నేను ఒకేసారి మొత్తం క్లీన్ చేసేస్తాను. అప్పుడైతేనే మొత్తం అంతా క్లీన్ చేసేసి షింక్తో సహా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు కదా. కాబట్టి డిన్నర్కి చేసినవి మొత్తం కూడా నేను నైట్ పడుకునే ముందు ఒకసారి క్లీన్ చేసేస్తాను. అంట్లయితే మొత్తం కూడా తోమేశానండి. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. మొత్తం బర్నర్స్ మొత్తం కూడా తీసేస్తాను. ఇదైతే నేను రెగ్యులర్గా చేసుకుంటాను. ఒక్కొక్కసారి లేజీగా అనిపించి, అంటే లేజీగా అంటే ఒకసారి స్టవ్ నీట్గానే అనిపిస్తుంది, ఆ టైంలో అయితే వదిలేసి ఓన్లీ పై వరకు క్లీన్ చేసేస్తాను. నార్మల్గా అయితే 2-3 డేస్కి ఒకసారి అయితే మొత్తం బర్నర్స్తో సహా మొత్తం తీసేసి క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు మొత్తం కూడా నేను స్క్రబ్బర్తో మొత్తం కూడా ఈ రకంగా క్లీన్ చేసేసుకుంటాను. గ్యాస్ స్టవ్ అయితే నేను ప్రిల్తోనే చేస్తానండి. ప్రిల్తోనే క్లీన్ చేసేసుకుంటాను. నాకు ప్రిల్తోనే నీట్గా క్లీన్ అయిపోతుంది. మొత్తం కూడా నేను స్క్రబ్బర్తో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వెట్ క్లాత్ పెట్టేసి మొత్తం తుడిచేస్తాను. స్టవ్ ఇలా తుడిచేసుకున్న తర్వాత నేను ఇంకా బర్నర్స్ కూడా క్లీన్ చేసేసుకుంటానండి. బర్నర్స్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నేను కిచెన్ టవల్ మీద ఇలా డ్రై చేస్తాను. కొంతసేపు ఇలా పెట్టేసామనుకోండి మొత్తం కూడా అన్నీ డ్రై అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మనం మొత్తం స్టవ్కి మళ్ళీ మనం అన్నీ కూడా ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా కొంతసేపు పెట్టేస్తాను. అంటే ఒక 10-15 మినిట్స్ ఇలా పెట్టేసేసానంటే మొత్తం అన్నీ డ్రై అయిపోతాయి. ఆ టైంలో మిగతా ఏదైనా పండి సర్దుకుండేవి ఉంటాయి కదా కొన్ని, అవి ఇంట్లో సామాన్ సర్దిస్తే నాకు టైం కరెక్ట్గా ఇది అవుతుంది. 15 మినిట్స్ తర్వాత ఇంకా నేను మొత్తం కూడా అన్నీ స్టవ్కి సెట్ చేసేస్తానండి. మొత్తం అన్నీ పెట్టేస్తున్నాను. మనకే నీట్గా ఉంటుంది కదా. ఎప్పటికప్పుడు మనం ఇలా గ్యాస్ స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటే మనం ఇలా వదిలేసామంటే ఒక్కొక్కసారి మొత్తం అంతా కూడా ఇది అయిపోతుందండి. పాలు కానీ ఇట్లా ఏదైనా ఫుడ్ చేసుకునే పడిపోయి మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది కదా. కాబట్టి మనమైతే రెగ్యులర్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మొత్తం గ్యాస్ స్టవ్ అయితే మొత్తం ఫిక్స్ చేసేసుకున్నాను. మొత్తం అన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా నేను కొల్లిన్ వేసేసి
ఒకసారి తుడిచేస్తాను. కొలిన్ వేసి తుడిచాము అంటే మనకి స్టవ్ అనేది కొంచెం షైనీగా అనిపిస్తుంది కదా, కాబట్టి నేను కొలిన్నే యూజ్ చేస్తాను. ఇలా మొత్తం కూడా ఒకసారి ఇంకొకసారి తుడిచేస్తాను. తుడిచేసామనుకోండి మనకి స్టవ్ అనేది షైనీగా ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం లెమన్ గ్రాస్ ఆయిల్ ఇందులో కాటన్లో ఒక 2 డ్రాప్స్ వేసేసి కిచెన్లో పెట్టేస్తానండి. దీనివల్ల మనకి కిచెన్ మంచి స్మెల్తో ఉంటుంది. అంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్కి కిచెన్లోకి వచ్చామనుకోండి మనకి కిచెన్ అనేది చాలా మంచి స్మెల్తో ఉంటుంది. కాబట్టి రోజు నేను ఇలా పెడతాను. అంట్లయితే తోమేసుకున్నానండి, మొత్తం అంట్లయితే మొత్తం అంతా తోమేసేసాను. అలాగే షింక్ క్లీన్ చేసేసుకున్నాను, కిచెన్ కౌంటర్ క్లీన్ అయిపోయింది, కిచెన్ టవల్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను, అలాగే గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ అయితే మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. రేపు మార్నింగ్ దాకా అయితే నాకు కిచెన్తో పని లేదు. మార్నింగ్ కిచెన్లోకి వచ్చినా కూడా నాకు అంతా కూడా నా కిచెన్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది. ఇంకా హాల్లో కూడా కొన్ని బుక్స్ పిల్లలు మొత్తం సోఫా మీద పెట్టినవన్నీ కూడా తీసేసి వాళ్ళ షెల్ఫ్లో పెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చి 10:30 అయిందండి, అందరూ పడుకుండిపోయారు. ఇంకా నా పనులు కూడా అన్నీ ఫినిష్ అయిపోయాయి, నేను కూడా ఇక పడుకుంటాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ థర్స్డే ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ వ్లాగ్. ఇక్కడతో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.